పటాన్చెరు మండలం కర్దనూరు గ్రామంలో ఏర్పాటు చేసిన కోతుల ఆహార కేంద్రాన్ని శనివారం ఉదయం పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు ప్రారంభించారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా కోతుల ఆహారం కోసం ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించి మొక్కలు నాటడం అనంతరం స్వచ్ఛతా హీ సేవ 2021 కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీసీఈఓ ఎల్లయ్య, డిఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, ఎంపీపీ సుష్మాశ్రీ, వేణుగోపాల్ రెడ్డి, జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, సర్పంచ్ భాగ్యలక్ష్మి, ఉప సర్పంచ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కర్దనూరు గ్రామ పంచాయతీలో పరిధిలో చక్కటి మన ముందున్న ఇంతకుముందే జిల్లాలోనే ఫస్ట్ సెకండ్ అని చెప్తా ఉన్నారు అధికారులు. దాన్ని సంరక్షించి ముందుకు తీసుకుపోతున్నందుకు మీ సర్పంచ్ గారి బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈరోజు మనం తీసుకున్న మంకీ పార్క్ అని మంకీ ఫుడ్ కోర్ట్ను ఈరోజు తీసుకున్నాం. దాంతోపాటు ఇక్కడ మార్కెట్ యార్డ్ ఈ కర్దనూరు పొక్కటానికి వర్తించేది నేను అనుకుంటే బయట మొత్తం వర్తిస్తుంది, అంత ఎఫెక్ట్ ఉంటుంది అనుకోండి. ఎమ్మెల్యే ఫండ్ అనుకోండి, ఇంకోటి సిఎస్ఆర్ అనుకోండి, ఏదో ఒకటి సమకూరుస్తాం. ఇది మోడల్గా దీన్ని, ఎందుకంటే ఈ స్థలం అంతా రోడ్ సైడ్ ఉన్న స్థలము, వేరే వల్ల కర్దాలు ఉన్నా మనం సర్వే చేస్తే మనకు ప్రజలు అన్నారు. దాంట్లో షాపింగ్ కాంప్లెక్స్ కానీ అన్ని రకాల ఇక్కడ నుంచి శంకర్పల్లి వరకు కర్దనూరు, నందిగామ, గణపూర్, బానూర్ విలేజ్లు అన్ని కలిపి ఇక్కడ వెజిటేబుల్స్ పెట్టుకోవడానికి, షాపింగ్ కాంప్లెక్స్ వేసుకోవడానికి మన మొత్తం ప్లానింగ్ చేసి 3 ఫ్లోర్స్ వరకు ప్లాన్ చేసి ప్రతి ఒక్కరికి ఫండ్ పంచాయతీకి ఫండ్ వచ్చే రకంగా ఉపయోగకరంగా చేద్దామని చెప్పేసి చెప్పారు. దానికి మేము ఓకే అన్నాము.